హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, దక్షిణ అరేబియాలో ఏర్పడినటువంటి అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యధికంగా కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేచకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక జూన్ మొదటి వారంలో మాత్రం అత్యధికంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మే 28, 29, 30 తారీఖుల్లో మాత్రం దక్షిణ రాయలసీమ జిల్లాలు అంటే చిత్తూరు, అదేవిధంగా కడప జిల్లాలో మాత్రం అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక 2 రోజుల పాటు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే, కోస్తాకి ఆనుకున్నటువంటి జిల్లా అయినటువంటి నల్గొండ, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. జూన్ 2వ వారం నుంచి తెలంగాణలో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.